న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా బిక్కువోలు మండలం కొమరపాలెం గ్రామంలో గ్రామ దత్తత నాయకుడు కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కరోనా వైరస్పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అనుపత్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూనారాయణ రెడ్డి, కేపీఆర్ ఇండస్ట్రీస్ అధినేత కొవ్వూరి పాపారెడ్డి, డాక్టర్ తేతలి నవీన్ రెడ్డి, డాక్టర్ మల్లిడి కృష్ణారెడ్డి, బిక్కువోలు ఎస్ఐ పి వాసు, సొసైటీ అధ్యక్షుడు తాడి అరవింద్, బిక్కువోల మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ బుజ్జి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గ్రామ వాలంటీర్లు కరోనా వైరస్ అరికట్టడానికి అద్భుతమైన కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా కరోనాకి సంబంధించిన అనేక విషయాలు తెలియజేశారు. కళ్ళుగీత కార్మికులు కళ్ళు తీయడం ఆపువేయాలని సూచించారు. బలమైన పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని, మాంసాహారం తినకూడదనే వదంతులు నమ్మవద్దని తెలిపారు. కరోనా రాకుండా ఉండాలంటే శుభ్రతతో పాటు ఇంట్లోనే చిన్న చిన్న వ్యాయామాలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ జడ్పీటీసీ అభ్యర్థి రంగుల రప్పాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామ నాయకులు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ టీవీ కార్యక్రమంలో చూశాను, చేతులు ఎలా కడుక్కోవాలి, గ్లవ్ వేసుకుని దాని చుట్టూ బ్లాక్ పాటక ఏదో రాసుకుని మొత్తం చెయ్య వెనకాల ముందు శుభ్రంగా కడుక్కోవడం ఎలాగనేది చూపించాడు. చాలా మంచి ప్రోగ్రాము. చేతులు కడుక్కోనంటే మనందరం జస్ట్ ఇలా చేతులు పాపారెడ్డి గారికి, అరుణ గారికి, డాక్టర్ కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా డిప్యూటీసీగా పోటీ చేస్తున్నటువంటి మరి రంగుల అప్పాజీ గారికి, డాక్టర్ నవీన్ గారికి, అదేవిధంగా ఎస్ఐ గారికి, మన ఓలపల్లి బుజ్జి గారికి, అదేవిధంగా కార్యక్రమపాలనటువంటి మిగతా పెద్దలకు, సోదర సోదరిమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి కరోనా వ్యాధి గురించి చెప్పాలంటే దానికి ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలోనూ కూడా దానికి కరెక్ట్గా ఇది ట్రీట్మెంట్ అన్నది ఏదీ లేదు. ఎటుంచి అది రాకుండా మనం కాపాడుకుంటమే మన డ్యూటీ. అది ఒక వ్యక్తికి సోకిన తర్వాత 14 రోజుల్లో ఎవరికైనా అది సోకొచ్చు. ఆ 14 రోజులు ఆ వ్యక్తిని జాగ్రత్తగా పెడితే 190 మంది తగ్గిపోవచ్చు. తగ్గకపోతే ఆ రోజుకే ఎఫెక్ట్ అవుతుంది, కానీ మిగతా వాళ్ళకి రాదు. అందుగురించే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈ లాక్డౌన్ పెట్టి ఎక్కడ వాళ్ళు అక్కడే ఇళ్లలోంచి బయటకు రావద్దంటే, ఒక వ్యక్తి ఈ కరోనా వ్యాధి సోకిన వ్యక్తి ఇంతమందిలోనూ ఒక వ్యక్తి కానీ ఉండుంటే మనందరికీ కూడా ఆ వ్యాధి సోకుతుంది. అందుగురించే గవర్నమెంట్ మరి ఎవరైతే ఈ అనుమానితులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి ఈ సినిమా హాల్లో అవనివ్వండి, హోటల్స్ అవనివ్వండి, లాడ్జీలో అవనివ్వండి, ఇవన్నీ కూడా మరి మూయించవేయండి. ఎందుకంటే జనసమూహం ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక వ్యక్తి చేరితే, ఇప్పుడే మన ఎస్ఐ గారు చెప్పారు, మన ప్రతాపురం న్యూఢిల్లీ వెళ్ళి అక్కడ మరి ఫారిన్ నుంచి వచ్చిన కొంతమంది తోటి కలిసి ఉండటం తోటి అతనికి ఆ జబ్బు అటాక్ అయ్యి ఇక్కడ చాలామందికి అతని ద్వారా ఆ జబ్బు వ్యాపించిందని చెప్పారు. అంటే ఒక్కటి సరిపోతుంది పాడు చేయడానికి. కాబట్టి ముఖ్యంగా నియంత్రణే ముఖ్యం. ఈ రోజున ఈ కరోనా వ్యాధి నివారణ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మిగతా రాష్ట్రాల కంటే కూడా కంట్రోల్గా ఉందంటే దానికి కారణం ముఖ్యంగా మరి భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మనకి ఈ వాలంటరీ వ్యవస్థ ఉంది. ప్రతి 50 ఇళ్లకి కూడా ఒక ముఖ్యంగా విషయం ఏంటంటే, మీకు ముందుగా మనం ఈరోజు ఈ కరోనా వైరస్ గురించి మాట్లాడుకునే ముందు మన దేవుడి తర్వాత దేవుడు అనాలి డాక్టర్స్, మన రాష్ట్ర పోలీస్ సిబ్బందికి, అలాగే 3rd point లేబర్ కూడా, వీళ్ళ ముగ్గురు వల్ల కనీసం మనకి ఇంత రాష్ట్రాన్ని వాళ్ళతో కాపాడటం జరుగుతుంది. వాళ్ళందరికీ ముందు మన కొమరపాలెం తరఫున డాక్టర్ గారి అందరికీ, సచివాలయ స్టాఫ్కి, ఆఫీస్కి, పోలీస్ వారికి అందరికీ కూడా ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే వాళ్ళతో పాటు వాళ్ళు కోఆపరేటివ్గా పబ్లిక్ అవేర్నెస్ కానీ మిగతా అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సరే, ఈ 10 రోజుల నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మోడీ గారు, మన ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు దగ్గుల వల్ల మన ఏర్పడ వల్ల వచ్చేస్తుంది.
ఎవరికన్నా పేషెంట్ సపోజ్ ఇందాక నేను చెప్పింది నాకు కుంభ దగ్గర కూడా పడుతున్నాను, మీరు వచ్చారు నమస్కారం పెట్టుకుని చేపడుతున్నాను, వచ్చిన తర్వాత ఫస్ట్ 15 రోజులు ఇబ్బంది లేకపోవడం